హాయ్ అండి, నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2023 నవంబరులో ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 1 ఆంధ్రావతరణ మరియు సంకష్ట చతుర్దశి. అలాగే నవంబర్ 7 విశాఖ కార్తె. తరువాత నవంబర్ 10 ధనత్రయోదశి. నవంబర్ 11 నరక చతుర్దశి, ధన్వంతర జయంతి, శని త్రయోదశి. నరక చతుర్దశి దీపావళి ముందు రోజు వస్తుంది, ధన్వంతర జయంతి అదే రోజు, శని త్రయోదశి కూడా. అలాగే నవంబర్ 12 దీపావళి అమావాస్య. తర్వాత నవంబర్ 13 కేదారి వ్రతం, ఆకాశదీప ప్రారంభం. అలాగే దీపావళి తెల్లారి మనకి పాడ్యం మొదలవుతుందండి. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుద్ది. నవంబర్ 14 నెహ్రూ జయంతి, చంద్రదర్శనం, పాడ్యం మొదలు. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం. తర్వాత నవంబర్ 15 యమద్వితీయ, భగిని హస్తభోజనం, అన్నా చెల్లెలు పండుగ. అలాగే నవంబర్ 17 నాగుల చవితి. తరువాత నవంబర్ 18 నాగపంచమి. తరువాత నవంబర్ 23 మమత్రయ ఏకాదశి. నవంబర్ 24 క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి. ఆ రోజు ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ముందు రోజు తర్వాత ద్వాదశి చేసుకుంటారు. ద్వాదశి రోజు కళ్యాణం చేస్తారు. తులసి కోటలో ఉసిరి కొమ్మను పాతి వివాహం చేస్తారు. తర్వాత నవంబర్ 25 శని త్రయోదశి. అలాగే నవంబర్ 27 కార్తీక పౌర్ణమి. దీన్నే కేదారేశ్వర వ్రతం అనే కూడా అంటారు. నవంబర్ 30 సంకష్ట చతుర్దశి. ఇవండి నవంబర్ నెలంతా మనకి ముఖ్యమైన పండుగలు. మనకి నవంబర్ నెలంతా పండుగలే. శివకేశవులు పూజించే నెల అంటే ఈ కార్తీక మాసం అనే చెప్పుకోవచ్చు మనం. ఇదండి ఈ వీడియో. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది.